వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కల్వకుంట్ల కుటుంబం. 10 సంవత్సరాలలో వాళ్ళు చేసినటువంటి దండ అంతా ఇంత కాదు. ఓవైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి అంశంలో ఆమె తీఆర్ జైలుకు పోవడానికి రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 10 రోజులు అయితే ఉంది కల్వకుంట్ల కవితక అరెస్ట్ అయ్యి. ఓవైపు కేటీ రామారావు కూడా అరెస్టుకు రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి. కేటీ రామారావు ఫార్మా ఈరేసింగ్ కి సంబంధించినటువంటి అంశంలో 53 కోట్ల రూపాయలు వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా, కేబినెట్ పర్మిషన్ లేకుండా, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ పర్మిషన్ లేకుండా కేటీ రామారావు తన సొంత పైసలు అన్నట్టు, వాళ్ళు అయ్య సంపాదించినటువంటి పైసలు అన్నట్టు గవర్నమెంట్ పైసలను అంటే తెలంగాణ ప్రజల పైసలను కేటీ రామారావు ఫార్మా ఈరేసింగ్ కొనికి వేసిండు. తర్వాత కేటీ రామారావుకి ఇంకో వచ్చేందంటే ఏదైతే ఔటర్ రింగ్ రోడ్లకు సంబంధించినటువంటి అంశంలో కేటీ రామారావు అవినీతికి పాల్పడ్డాడు అనేటటువంటి ఒక ఆరోపణ కూడా గట్టిగా వినబడుతున్నటువంటి పరిస్థితి. తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీ రామారావు హీరోయిన్లకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపులు చేపించాడు అనేటటువంటి ఒక ఆరోపణ కూడా గట్టిగా వినబడుతున్నటువంటి పరిస్థితి. తర్వాత హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఏదైతే శివబాలకృష్ణ రిలాకి సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో దాంట్లో కేటీ రామారావు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి పర్మిషన్ను డబ్బులు తీసుకొని ఇప్పించిండు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడతా ఉన్నది. ఇది గవర్నమెంట్ భూములను కేటీ రామారావు అడ్డీ పోసలు అమ్ముకున్నాడు అనేటటువంటి ఒక బలమైనటువంటి ఆరోపణలు కూడా వినబడతా ఉన్నది. ఓవైపు కేటీ రామారావు అరెస్టు కూడా రంగమైతున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా చూస్తున్నాం. తర్వాత ఇక హరీష్ రావు మీ అందరికి తెలుసు, కాళేశ్వరంలో కీలకమైనటువంటి పాత్ర పోషించండి సారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నాడు. సో హరీష్ రావుకు కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ముగ్గురు కూడా ఇరుక్కుపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. తర్వాత ఇక సంతోష్ రావు తానీకి సంబంధించినటువంటి దంద, తానీకు మీకు తెలుసు కదా ఏదైతే మద్యానికి సంబంధించినటువంటి ఏదైతే స్టోర్లు ఉన్నాయో లిక్కర్ మార్ట్లు అనాలి తానీకు, ఆ లిక్కర్ మాటలకు ఈ ఎవరైతే ఈ హ్యాపీ రావు అనేటటువంటి వ్యక్తి ఒక స్పెషల్ జీవోని తీసుకొచ్చి వాళ్లకు సపరేట్ పర్మిషన్లు ఇచ్చి రాత్రి 3 గంటల దాకా 2 గంటల దాకా అడ్డికి పావసర్ అమ్ముకోకుండా ఎక్స్పెన్సివ్ గా పెట్టి, ఇప్పుడు ఒక బీరు వైన్ షాప్ లో ఒక 150 రూపాయలకు దొరికితే ఏదైతే తానీక్ అనేటటువంటి మద్యం సంబంధించినటువంటి స్టోర్ ఉన్నదో ఆ స్టోర్ లో 250-260 రూపాయలకు దొరుకుతుంది. అదేంటే అక్కడ నాకౌటే ఇక్కడ నాకౌటే కదా అంటే లేదు సార్, దీనిలో ద్రాక్ష పండ్లు కలుపుతారు, ఇది మంచిగా ఉంటుంది, అంతకంటే ఇక్కడ అద్భుతంగా ఉంటుంది అని చెప్పి ఒక డ్రామా ప్లే చేశారు. ఇంకోటి ఏంది, అసలు అక్కడ విదేశాలకు సంబంధించినటువంటి మద్యం ఇక్కడ అమ్మొద్దు. ఇంకోటి వైన్ షాపులు దాదాపు 10:30 వరకు క్లోజ్ అయిపోతాయి, కానీ ఆ తానీక్ అనేటటువంటి ఆ మద్యం దుకాణానికి దాదాపు వీళ్ళు 2 గంటలు 2 గంటలన్నర తర్వాత 3 గంటల దాకా రాత్రిపూట కూడా పర్మిషన్ ఇచ్చారు. ఈ మొత్తం పర్మిషన్లో వ్యవహారం ఎవరిదినది అంటే ఈ తానీకి సంబంధించినటువంటి దందాలో హ్యాపీరావు సంతోష్రావు పాత్ర ఉన్నది అనేటటువంటి ఒక చర్చ బలంగా వినబడుతున్నది. తర్వాత ఇంకో అంశం ఏంటంటే ఇదే సంతోష్రావు ఇప్పుడు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 కాడ భూములు కబ్జాలు పెట్టిండు, కొన్ని అపార్ట్మెంట్లు కబ్జాలు పెట్టిండు, కావాలనే కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి మొత్తం సృష్టించిండు, కాబట్టి సంతోష్రావు పైన కేసు పెట్టిండు అనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నది. ఒక పెద్ద కంపెనీ, బడా కంపెనీ, ఆ కంపెనీ వాళ్ళు ఈ ఎవరైతే హ్యాపీరావు అనేటోడు ఉన్నాడో ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు. హ్యాపీరావు ఏమంటాడు, నేను నాకు సంబంధం లేదు, నేను లేనేలేను అంటాడు. ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా హ్యాపీరావు పాత్ర చాలా క్లియర్ కట్ గా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఈ హ్యాపీరావు అనేటటువంటి వ్యక్తి ఇది ప్రభాకర్రావు ఇంటెలిజెన్స్ చీఫ్, ఆయనతో చెప్పించిండు. ఈ ప్రభాకర్రావు అనేటటువంటి వ్యక్తి ప్రణీత్ రావు తోటి దందా చేపించింది. ఇదంతా కూడా ఒక సర్క్యులేషన్ ఫామ్ లో అంటే ఒక చైన్ సిస్టమ్ లో వచ్చింది. కేసీఆర్ సంతోష్రావుకు చెప్పడము, సంతోష్రావు ప్రభాకర్రావుకు చెప్పడము, ప్రభాకర్రావు వచ్చేసి ఈయనకి చెప్పడం, ఎవరికి, ప్రణీత్రావుకు చెప్పడం. ఈ ప్రణీత్రావు వీళ్ళంతా కూడా ఐన్యూస్ లో దందా పెట్టి ఒక కీలకమైనటువంటి డ్రామాని ప్లే చేశారు. రేవంత్ రెడ్డి ఇంటి వెనకాల జస్ట్ 2 కిలోమీటర్ల దూరంలోనే వీళ్ళు ఒక దందా చేశారు. ఎక్కడ పడితే అక్కడ ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు పెట్టి ఓ పెద్ద భూకంపాన్ని సృష్టించారు వీళ్ళంతా. సో ఈ అంశంలో కూడా సంతోష్రావుకి ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి. హరితహారంకి సంబంధించినటువంటి ఏదైతే స్కామ్ ఉన్నదో ఆ స్కామ్ లో కూడా ఉచ్చు బిగిస్తా ఉన్నది. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో వరుస వివాదాలలో కల్వకుంట్ల కుటుంబం చిక్కుల్లో పడ్డటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ అంటే వీళ్ళందరికీ బాసు, వీళ్ళందరికీ పెద్దతలకే, కాబట్టి కేసీఆర్ కష్టంగా ఏ1 గా ఉంటాడు. ఎంపీ ఎన్నికల తర్వాత కల్వకుంట్ల కుటుంబం చెంచల్గూడ లేదా తీహార్ జైలుకు పోవడానికి రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. వరుస వివాదాల్లోకి కల్వకుంట్ల కుటుంబం చిక్కుకుంటున్నటువంటి పరిస్థితి. ఏం చేయాలని అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో కేసీఆర్ ఉన్నాడు, కొట్టుమిట్టలు ఆడుతా ఉన్నాడు, బయటికి పడలేక లోపలికి పోలేక ఏం చేయాలో సిచ్యువేషన్ లో మధ్యలోనే కేసీఆర్ నిలిచిపోయినటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తా ఉన్నాము. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆగమైపోయేటటువంటి దశకొచ్చింది, బీఆర్ఎస్ పార్టీ దుకాణం కూడా బంద్ అయిపోయేటటువంటి దశకొచ్చింది. సో మొత్తానికి కేసీఆర్ వివాదాల్లోకి చిక్కుతా ఉన్నాడు, మొత్తానికి కల్వకుంట్ల కుటుంబం ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ లో ఉన్నది. సో అందరూ కూడా ఎవ్వరు కూడా లెక్క తప్పకుండా కేసీఆర్, కేటీఆర్, సంతోష్రావు, హరీష్ రావు, కవిత 5 ఖచ్చితంగా ఈ ముఠా మొత్తం చెంచల్గూడ చెర్లపల్లి పోవడానికి రెడీగా ఉన్నారు. సరే, 4
ఒక ముఠ ఆల్రెడీ వెళ్ళిపోయింది తీఆర్జలు కాబట్టి నలుగురు చెంచల్గూడ లేదా చెర్లపల్లికి పోవడానికి రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. అతి త్వరలో కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి అవినీతిని వాళ్ళు చేసినటువంటి బాగోతాన్ని రేవంత్ రెడ్డి సార్ బయట పెట్టడానికి రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి వివాదాల్లో ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటటువంటి కార్యక్రమం మాత్రం పూర్తి స్థాయిలో ఉండొచ్చు.